తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది, ఉద్యోగాలు లేక ఉపాధి హామీ పనికి పోతోంది యువత. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాధవానిపల్లిలో ఉపాధి హామీ బాటపట్టారు నిరుద్యోగులు. డిగ్రీలు పీజీలు చేసినా ఉద్యోగాలు లేవని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తల్లిదండ్రులకు భారం కాకుండా ఉపాధి హామీ పనికి పోతున్నాం అంటున్నారు వాళ్ళు. సర్కార్ కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. इंतवर इलांट नोटिफिकेशन इंतवर नोटिफिकेशन काबाटी इलांट इला मे इला उपाधि पनवा प्रभुत् स्पंदी उद्योग नोटिफिकेशन विद्लि अवकाश कल पे कष्ट पेलंगा प्रभुत्म उद्योग मे कष्ट पनी तल्व भारत మణికంఠ మరి బంగారు తెలంగాణలో డిగ్రీలు పీజీలు పూర్తి చేసిన నిరుద్యోగాన్ని తట్టుకోలేక ఉపాధి హామీ కూలి పనులకు పోతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. అక్కడి విద్యార్థులు కాని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కాని ఏమని చెప్తున్నారు? నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ పై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు లేక నిరుద్యోగులంతా కూడా కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాధవానిపల్లి గ్రామంలో నిరుద్యోగులంతా కూడా గత కొంత కాలంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగంలో కొలువు తీస్తామని కూడా ఎన్నో ఆశలతో ఎదుర్కొస్తూ ఉన్నటువంటి వారంతా కూడా కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నోటిఫికేషన్లు నామమాత్రంగా కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసి ఆ ప్రక్రియ కూడా ముందుకు నడవకపోవడంతో కుటుంబానికి భారంగా కాకుండా ఉండేందుకు ఇంట్లో అంటూ తల్లిదండ్రులకు సాయంగా ఉండాలంటూ కూడా కొంతమంది యువకులంతా కూడా ఉపాధి హామీ పనులకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వారంతా మేమంతా కూడా ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న వాళ్ళమే. తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టయితే మా భక్తులన్నీ మారుతాయని ఎంతో ఆశతో బలిదానాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నట్టయితే నిరుద్యోగులంతా కూడా నిరాశ నిలుపుకోవాల మధ్యలో ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు కల్పించి నిరుద్యోగుల భక్తులన్నీ మారుతాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాయని చెప్పి ఆశపడతాం, కానీ ప్రస్తుతం చూస్తున్నట్టయితే కూలి పనులకి నడుచుకునేటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇటు కూలి పనులు చేసుకోకపోతే కుటుంబ పోషణ జరగదు అట్లా అని చెప్పేసి చదువుతూ కూర్చున్నామంటే ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఏది బారై కూడా చాలా మంది నిరుద్యోగులంతా కూడా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు మణికంఠ మీరు అన్నట్లుగా ఇంకొక వైపు చూసుకుంటే విద్యా శాఖలో కానీ లేకపోతే మనకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో కానీ సిబ్బంది లేక చాలా నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే విద్య కావచ్చు లేకపోతే వైద్యం కావచ్చు ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రాథమిక హక్కు, కానీ దానికి సంబంధించిన ఉద్యోగాలే చాలా వరకు ఖాళీ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అసలు గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు. అటువైపు అటు విద్యాశాఖను కావచ్చు లేకపోతే వైద్య శాఖను మరింతగా నిర్వీర్యం చేస్తోంది, ప్రజలకు అందకుండా చేస్తోంది. ఇంకొక వైపు యువతని ఇలా నిర్వీర్యం చేస్తోంది. జొమాటో స్విగ్గీ బాస్ ఉద్యోగాలను కూడా సర్కార్ లెక్కలోకి తీసుకుని అందరికి ఉద్యోగాలు ఇచ్చామని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో నిరుద్యోగులంతా ఉద్యమించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోందా? నిజంగానే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏ శాఖలో చూసినా కూడా చాలా వరకు ఖాళీలు ఉండడంతో అక్కడ పనిచేసే సిబ్బంది కూడా పని భారం పెరుగుతుందంటూ కూడా ప్రాంతం కూడా గత కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని శాఖల్లో చూస్తున్నట్టయితే కాంట్రాక్ట్ పద్ధతిన అవుట్ సోర్సింగ్ పద్ధతిన కూడా కొంతమంది ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అటువంటి ఉద్యోగులను కూడా ఎప్పుడు తొలగిస్తారో, ఎప్పుడు మిమ్మల్ని పట్టకన పెడతామంటూ కూడా ఎటువంటి ఆదేశాలు వస్తాయంటూ కూడా వారంతా కూడా భయానకమైనటువంటి పరిస్థితులలో ఉద్యోగాలు పెరుగుతున్నారు. గతంలో చూసుకున్నట్టయితే ఈ కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ ప్రక్రియలో పనిచేసే వారంతా కూడా ఒక ఆటతో పనిచేసేవారు. రానున్న రోజుల్లో మేమంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారే అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఆటతో పనిచేసేటటువంటి ఉద్యోగులు ప్రస్తుతం పరిస్థితులు చూసుకున్నట్టయితే ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులను పక్కకు పెడతారో, ఏ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పక్కకు పెడతారో అంటున్నటువంటి ఒక భయానక పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే మనం చూసాము రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చేస్తామంటూ కూడా
కట్టుబెట్టి దాదాపు సంవత్సరం కాలం గడిచిపోతుంది, సంవత్సరం వరకు దగ్గరకు వస్తుంది. వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి విధులు అయితే చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి ఎవరు బలి కావాల్సి వస్తుంది అంటూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. నేను నిధులు నియామకాలు అనే పేరిట సాధించుకున్న తెలంగాణ ఇది. కాబట్టి మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టే ప్రతి కుటుంబానికి ఉద్యోగం వస్తుంది, లక్ష పదవులు వెంబడే భర్తీ చేస్తామంటూ కూడా అప్పట్లో అనేక మార్లు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉద్యోగం ఎవరైతే నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరు రీసెలు కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎంతో మంది బలిదానాలు కూడా చేసుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏవైతే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో అది తగ్గిపోతుందని వారందరూ భావించినప్పటికీ కూడా రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా తగ్గిన అంచనాలు అయితే కనిపించట్లేదు. అర్చన రైట్, మరి అక్కడ నిరుద్యోగులంతా సర్కార్ పై ఎలాంటి అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు మనకంట? ఇదంతా కూడా పీజీలు అదేవిధంగా ఎన్డీఏ ఎంపీ చేసిన విద్యార్థులే గత కొంతకాలంగా యూనివర్సిటీలు పాలమూరు యూనివర్సిటీ కాకుండా చాలా మంది ఇక్కడ అహ్మదాబాద్ ప్రాంతంలో ఇప్పుడు వచ్చినటువంటి ఇదంతా కూడా కాకతీయ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను నిర్వహించి వచ్చిన వాళ్ళు ఇదంతా కూడా మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టయితే ఉద్యోగ ప్రక్రియ మొదలైనట్టయితే మా అందరికీ రైట్ మనకంట. మరి కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీలు పీజీలు పూర్తి చేసి డబుల్ పీజీలు కూడా పూర్తి చేసిన ఇప్పటికీ ఉద్యోగం అయితే లేని విధానాన్ని మనం చూస్తున్నాం. బంగారు తెలంగాణలు నీళ్లు నియామకాలు అనుకుంటూ ముందుకు వచ్చి నియామకాల సంగతిని అటకెక్కిం చేసిన తెలంగాణ సర్కార్ కేసీఆర్ సర్కార్ను దుమ్మెత్తి పోస్తున్నారు నిరుద్యోగులు. వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మనకంటా.